రైట్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. మరి శత జయంతి సందర్భంగా ఆయనకు ఆయన చేసిన సేవలకు గుర్తింపు లభించింది అంటూ కూడా దేశం యావత్తు గర్వకారణంగా చెప్పుకుంటుంది. ఒక నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మరి ఈ విధంగా భారతరత్నను పొందడం అందరూ మరి హర్షిస్తున్నారు. ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బొమ్మ రఘురామ్ నేత గారు. వీరు బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు తెలంగాణకి. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. రఘురామ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. రైట్ అండి, ముందుగా శుభాకాంక్షలు అండి. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల మరి మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది, మీ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు. తప్పకుండా మరి ఈరోజు ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్నందుకు గర్వపడుతూ ఇలాంటి అట్టడుగున ఉన్న ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చూపడం ఉన్న టైంలో మరి 1977లో ముఖ్యమంత్రిగా ఠాకూర్ గారు చూపిన మార్గాలు పనిచేస్తూ మరి ఆ రోజుల్లో కమిషన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల తర్వాత 1977 తర్వాత మరి ఆయన 100వ పుట్టినరోజుకి ఒక కానుకగా మా బడుగు బలహీన వర్గాలకు ఓబీసీలకు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు, మోడీ గారికి రుణపడి ఉంటున్నామని కోరుకుంటున్నాం. రైట్ అండి. మరి ఇప్పుడు అంటే ఒక బంగారం అనేది ఒక లోహంగా తీసుకుంటే దానికి ఎన్నో దెబ్బలు పడితే కానీ బంగారం మెలిమెలా మెరవదు. మనం ఆభరణంగా తీసుకోము, దాన్ని మనం మరి ఆభరణ వస్తువుగా స్వీకరించము. మరి కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి కర్పూరి ఠాకూర్ గారి యొక్క లైఫ్ స్టైల్లో? కర్పూర్ గారికి కష్ట నష్టాలు అంటే మన 75 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు మీరు అన్నట్టు బంగారాన్ని ఎంతో దెబ్బతో కొట్టి అది ఒక ఆభరణంగా తయారు చేయడానికి స్వర్ణకారుడికి ఎంత కష్టమో మరి ఆభరణం ధరించిన వారికి ఎంత ఆనందంగా ఉంటుందో ఈరోజు మా సామాజిక వర్గానికి అంత ఆనందం ఉందని చెప్తా ఉంది. రైట్, ఇప్పుడు అదేవిధంగా మరి మద్యపాన నిషేధాన్ని కూడా పక్కాగా పగడబందీగా అమలు చేశారు ఈ నాయకుడు అంటూ కూడా మరొక లైన్ కనిపిస్తుంది ఆయన యొక్క లైఫ్ స్టైల్లో. ఎలా తీసుకొచ్చుంటారు నేటి నాయకులు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారంటారు? నేటి నాయకులు అంటే ఇప్పుడున్న వ్యవస్థ వ్యాపార రీత్యా పోతుంది రాజకీయం. మరి ఆనాడు 2 పర్యాలు ముఖ్యమంత్రిగా చేసి కూడా కుటుంబానికి ఏం చేయకుండా అతనికి సొంత కారు లేకుండా ఇడ్లు లేకుండా గడిపిన ముఖ్యమంత్రులు ఎంతో మంది లేరు. మరి బడుగు బలహీన వర్గాల నాయకుడుగా ఇవాళ ఇన్ని కోట్ల ఓబీసీ బీసీలు స్మరించుకుంటున్నామంటే ఆయన మా అందరికీ ఆదర్శం. ఇలాంటి రాజకీయం మరి రావాలని మరి వస్తుందని మోడీ గారి హయాంలో బీజేపీ ప్రభుత్వంలో ఇది సాధ్యపడుతుందని కూడా నేను భావిస్తున్నాను. రైట్ అండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతరత్న దక్కిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ఠాకూర్ గారిని. అదేవిధంగా వారి యొక్క జీవితాలు కూడా సాదాసిద్ధగా ఉంటాయి అంటూ కూడా మనం విన్నాం. మరి వారి లైఫ్ స్టైల్లో సాదాసిద్ధ జీవితం ఎలా గడిపారు ఆయన? ఆయన చాలా అత్యంత శక్తివంతుడు. ఎందుకంటే చట్టసభలు, కార్మికులు, కూలీలు, యువత గళం ఇప్పించిన ఏకైక వ్యక్తి. మరి ఆయన ఉన్న స్థానాలు ఎదుగుతారని ఆయన ఎంతో ముఖ్యమంత్రిగా సీనియర్ సిటిజన్ల కోసం, సంక్షేమం కోసం అనేక చర్యలు అమలుపరిచారు. కానీ అందరూ అదే ఇప్పుడు అదే పదంగా ఆదర్శంగా తీసుకోవాలని మరి ఎన్నో ఒత్తులు కూడా ఉన్నాడు. కానీ లొంగలే ప్రతి ఎన్నో రకాల ఆ రోజుల్లో ఉన్న టైంలో సామవేద దండోపాయాలతో ఆయన మీద ఎన్నో ఒత్తిళ్లు జరిగాయి. అయినా కూడా ఆయన ఎక్కడ లొంగకుండా ఈరోజు చిరస్థాయిగా ఉన్నాడంటే స్మరించుకుంటున్నామంటే అతన్ని గణని వాళ్ళు అర్పించవలసి. రైట్, ఇప్పుడు అదేవిధంగా మరి బీహార్కు 2 టైమ్స్ 2 సార్లు సీఎంగా ఆయన సేవలు అందించి ఉండడం, అదేవిధంగా మరి మొదటగా భారతరత్న రాగానే బీహార్ ప్రజలు కూడా సంతోషాలతో నిండిపోయి ఉన్నారు. అదేవిధంగా అదే సంతోషాన్ని భారత యావత్తం ఇప్పుడు అంతా అనుభవిస్తోంది, అంతా స్వీకరిస్తోంది. ఎలా తీసుకొచ్చుంటారు అంటే ఒక పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటాం కదా, మరి ఆ పరిమళం అనేది దేశవ్యాప్తంగా మారింది. ఇటువంటి పువ్వులు, ఇటువంటి ఫలాలు, లేకపోతే ఇటువంటి వ్యక్తులు రాక
ఇంకా అవసరం ఉంది కదా మన దేశానికి, మీరేమంటారు? ఇటువంటి నాయకులు ఇంకా మనకు కావాలి కదా, మీరేమంటారు? మన దేశానికి నాయకులు ఉన్నారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేసింది. ఇవాళ 75 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర మోడీ గారి అధికారంకి వచ్చిన తర్వాత ఎంత అట్టడుగున ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేయగలిగారు. ఇట్లా సామాజికంగా జననాయక ఠాకూర్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ఇవాళ ఎంతో సంక్షేమ పథకాలని మరి బడుగు బలైన వర్గాలకి ఇవాళ ఎన్నో రకాల విశ్వకర్మ పథకం అని సేతు పథకం అని ఓబీసీ వర్గాలకు ఎన్నో రకాల ఇవాళ పథకాలు తీసుకొచ్చుతున్నారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆ రోజుల్లో ఆయన చూపిన మార్గం ఆ మార్గాన్ని ఈ రోజు తెచ్చారు. మరి ఇది ఒక యావత్తు దేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయని నేను కోరుకుంటున్నాను. రైట్. అదేవిధంగా 1970లో అంటే 1970లో టెల్కో కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసుకోవడం, అదేవిధంగా మరి 28 రోజుల పాటు మరి ఆ దీక్ష నిర్వహించడం, ఇవన్నీ మనం చూసాం. సో అంటే నిన్న మొన్నటి వరకు తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి ఇటు కేసీఆర్ గారు కూడా అదే పనిచేశారు దాదాపుగా. అటు తర్వాత ప్రజాభిప్రాయం మారిపోయింది. సో ఈ విధంగా నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? నాటి నాయకులకు నేటి నాయకులకు ఎలా దీన్ని ఆపాదించవచ్చు అంటారు? ప్రజల కోసం, ప్రజా కార్మికుల కోసం తీసుకోవడం. అప్పుడున్న సమయం అట్లాంటిది, ఇప్పుడు అంత కమర్షియల్కి వచ్చింది కాబట్టి ఈ నాయకులు చరిత్రలు లేరు. ఈ నాయకులు ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చరిత్ర హీనులే. వాళ్ళ స్వార్థం కోసంకే స్వయ ప్రజలకే వస్తున్నారు కాబట్టి వారిని మనం అనద్దు. అందుకని ఆ స్ఫూర్తి తీసుకున్న డాక్టర్ లోయా చరణ్ సింగ్ వంటి వారు కూడా ఆయన ప్రత్యేక దృక్పథంతో ఎంతగానో ప్రశంసించారు ఆ రోజుల్లో. మరి ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి మనం మంచి మార్గం పోవడానికి అలాంటి వారిని ఆదర్శం తీసుకొని మనం మారాలని కోరుకుంటున్నాం. రైట్ అండి. నేటి నాయకులు మనం చూస్తున్నట్లయితే జీవితాంతం లేదా వారు ఉన్నంత కాలం సో ధనార్జన ధ్యేయంగా సేవార్జన అంటే సేవా అనే దృక్పథాన్ని పక్కన పెట్టి బడుగు బలహీనాల యొక్క విషయాలనేవి దూరంగా పెట్టి మాకు పదవి ఉంటే చాలు, ఈ పదవితో మేము అనుభవిస్తామంటున్నారు. అదేవిధంగా జీవితం అంతా అణగారిన వర్గాల కోసం ఆయన పనిచేశారు. మరి అటువంటి స్ఫూర్తి నేటి నాయకుల్లో రావాలి, ఉండాలి అని మీరేమైనా కోరుకుంటున్నారా? మీ యొక్క వ్యాఖ్య. మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు సరే అందరూ స్వార్థపూరితం అని అనుకోలేము. ఇవాళ మోడీ గారు కూడా ఒక మార్గదర్శకంగా వస్తున్నారు, మనం చూస్తున్నాం. అతను కూడా ఇల్లు, భార్య, పిల్లలు అందరినీ బంధాలను త్యాజించి నా ఈ ప్రపంచం అంతా నా ఇదే రాజ్యం, ఇదే నా కుటుంబం అని, నా ప్రజలే నా కుటుంబం అనుకొని ఈరోజు ఎలాంటి స్వార్థం లేకుండా ఇలాంటి వారిని అట్టడుగున ఉన్న వాళ్ళని వాళ్ళని పైకి తెస్తూ వాళ్ళని స్మరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులని ఉన్న ఆ రోజు కష్టపడ్డ వాళ్ళందరినీ ఈరోజు స్మరిస్తూ మరి వాళ్లకు భారతరత్న ఇవ్వడం కానీ ఇంకొక అవార్డ్స్ ఇవ్వడం కానీ వాళ్ళని గుర్తింపు చేస్తూ ఉన్నందుకు వారిని అలాంటి వారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని మనం అందరం వెళ్ళాలని కోరుతున్నాం. రైట్. మరి సాదాసీదా జీవితంలో భాగంగానే మరొక ఘట్టం కూడా మనకు కనిపిస్తుంది. ఆయన లైఫ్ స్టైల్ ఒకవేళ మనం చదివినట్లయితే వారి యొక్క కుమార్తె వివాహాన్ని చాలా సాదాసీదాగా చేశారు. మరి వారు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కూడా మిగతా వాళ్ళు రానివ్వకుండా చేసి, సో విమానాశ్రయాల్లో కూడా విమానాలు దిగకుండా చేసి అత్యంత తక్కువ మందితోటి మరి ఎక్కువ ఆనందం వచ్చేలాగా, ఎక్కువ సంతోషం వచ్చేలాగా సాదాసీదాగానే తన యొక్క కుమార్తె వివాహం కూడా చేశారని ఒక లైన్ కనిపిస్తోంది. నేటి రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా నేడు పెళ్లిళ్ళు చేస్తున్న ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. సో నాటి రోజులు నేటి రోజులు ఎలా తీసుకొచ్చుంటారు ప్రజాప్రతినిధులకి ఇది? ఉదాహరణకు చూడండి, వాళ్ళ కుమార్తె పెళ్లి అయ్యింది, సాదాసీదాగా చేశాడు. అంటే ఆ రోజుల్లో అతను కర్పూరం లాంటి వారు చాలా మంది కూడా ఆ రోజు చాలా మహానుభావులు, మరి వాళ్ళ ఇంటి కుటుంబాల పెళ్లి చాలా సింపుల్ గా చేశారు. ఈ రోజు మరి హాంభావాలకు పోయి మరి ఒకరికి పోటీ పెడితే మధ్య తరగతి వాడు కూడా నలిగిపోతున్నాడు. ఆ పెళ్లిలో వాళ్ళదా చేసే కార్యక్రమాలు చిన్న 21 డేస్ది కానీ ఇట్లా పుట్టిన 11 రోజులకు చేసే ప్రోగ్రాంలు కూడా ఒక వార్డు స్థాయి ఉన్నవాడు, ఒక కార్పొరేట్ స్థాయి ఉన్నవాడు కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తుంది. అవునండి. అంటే ఈ అవినీతి కదా, అవినీతి గురించే కదా చేసేది. అలాంటిది రావద్దు.
ఎప్పుడైనా ఒక ఆదర్శంగా ఉన్నవాడు పబ్లిక్ తో, అది పబ్లిక్ తోనే ఉన్నవాడు ఎంత తక్కువ ఖర్చు పెడితే మధ్యతరగతి వాడు ఆ రకంగా తగ్గిస్తూ ఉంటాడు. వాడిని చూసి మధ్యతరగతి వాడు ఈరోజు నలిగిపోతా ఉన్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆ ప్రోగ్రామ్ ఏమున్నా మన కుటుంబం వరకు చేసుకోవాలి. ఇది ఏదో ప్రజా సమస్యలకు ప్రజలకు ఉపయోగించండి ఆ డబ్బులని. రైట్. అలా 10 కోట్ల రూపాయలు చిన్న పెళ్లి కూడా ఒక 10 కోట్ల రూపాయలు పెట్టి పెళ్లి చేస్తున్నాడంటే ఒక సామాన్యుడు, ఒక ఎమ్మెల్యేకి ఏమొస్తుందండి మీరు మీరు చెప్పండి? ఒక 10 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఎమ్మెల్యే పోటీ పెళ్లి చేస్తున్నాడు. ఒక గ్రామ సర్పంచ్ 2 కోట్ల రూపాయలు పెట్టి పెళ్లి చేస్తున్నాడు. అంటే నువ్వు అవినీతి చేయడానికి కదా ఇవన్నీ ఆర్భాటాలు చేసేది, అవి చేయొద్దని నేను మళ్ళీ వచ్చాను. రైట్. శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న నేడు ఆయనకు భారతరత్న ప్రకటించడం ఎలా తీసుకోవచ్చుంటారు? మరి ముందు నుంచే మహానుభావులు చేసిన సేవలను గుర్తించలేకపోవడం, గుర్తించలేదు, 100వ జయంతి రోజునే గుర్తించడం ఎలా తీసుకోవచ్చుంటారు? 70 సంవత్సరాల తర్వాత తగిన గుర్తింపు ఇవాళ వచ్చిన చాలా సంతోషం. ఈ ఈ ఉత్సవాన్ని కేవలం మన కర్పూర్ ఠాకూర్ గారితే కాకుండా ప్రతి బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా ఉత్సవం జరుపుకుంటున్నట్టు, సొంతగా ఉత్సవం జరుపుకుంటున్నట్టు ప్రతి ఒక్క పౌరుడు భావించాలి. ప్రతి ఒక్క పౌరుడు ఇది మా ఇంటి పండుగలాగా చేయాలని, ఇది మన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చేయాలని ప్రతి కుల సంఘాలకు, ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి నేను సవినయంగా మనవి చేస్తూ విన్నవిస్తున్నా. రైట్. ఓకే. అదేవిధంగా మరి ఇప్పుడు భారత ప్రెసిడెంట్గా అంటే మన ఇండియన్ ప్రెసిడెంట్గా మరి ముర్ము గారిని కూడా మనం ఆమెను కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అటు తర్వాత ఇప్పుడు మళ్ళీ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వీరికి భారతరత్న దక్కడం ఎలా తీసుకోవచ్చు? నాటి నుంచి నేటికి రోజులు మారుతూ ఉన్నాయి కదా, ఇదే వరుస ఇదే నేపథ్యం మరి భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉందా? భవిష్యత్తులో ఇప్పటికీ మనం కొన్ని దశాబ్ద కాలం నుండి ఇవాళ అగ్రవర్ణాలు రాజ్యమేలుతురంటే దాని వెనకాల బడుగు బలహీన వర్గాల శ్రమ. ఓకే. ప్రతి ఒక్కటి ఈ బడుగు బలహీన వర్గాలది, కేవలం అధికారం వాళ్ళది, ఆలోచన బడుగు బలహీన వర్గాల. కాబట్టి కాబోయే అతి కొద్ది రోజులే వద్ది, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రిగా, కొన్ని రాష్ట్రాలలో బీసీ బిడ్డలు ముఖ్యమంత్రులుగా, రేపు రాబోయే కాలంలో ప్రతి దాంట్లో ముఖ్యులుగా బడుగు బలైన వర్గాలే ఉంటారు. ఇవాళ మనం ఒకరిని ఒకరిని గౌరవించుకునే రోజు వచ్చింది కాబట్టి అది గతం. ఇప్పుడు అందరం కలిసిపోదాం, ఎలాంటి స్వార్థం లేకుండా మన భారతదేశాన్ని మనం కాపాడుకోవడానికి అందరం సాయశక్తుల మన పాత్ర వహించి, ఇది ఏ వర్గ భేదం లేకుండా వాళ్ళందరినీ స్ఫూర్తి తీసుకొని ఆదర్శం తీసుకుంటూ ఆదర్శంగా తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలని ఈ 100 పుట్టినరోజు కర్పూర్ ఠాకూర్ గారి 100వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటూ అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ పోవాలని నేను. ఇప్పుడు అదేవిధంగా అంటే ఇంకొక విషయం అండి, ఇప్పుడు అంటే 2 సంవత్సరాల 2 నెలలు అంటే 26 నెలల పాటు జైలు జీవితం గడిపారు ఆయన. మరి నేటి నాయకులేమో స్కామ్లలో కూడుకుపోయి లేకపోతే ఇంకొక స్కామ్లలో చేరి మరి జైలు జీవితాలు గడుపుతున్నారు. మరి ఆ రోజేమో ప్రజల గురించి, ప్రజాసేవ గురించి, ప్రజా ఉద్యమాల గురించి ఆయన 26 నెలలు జైలు జీవితం గడపడం, నేడు ఉన్న రాజకీయ నాయకులేమో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఆర్థిక స్వలోభాల కోసం, లేకపోతే ప్రజల్ని మోసం చేసిన డబ్బు తిన్నందుకు ఒకవేళ జైలు జీవితం గడపడం, ఇంత ఎలా తీసుకొచ్చుంటారు ఈ రెండింటిని? ఈ జైలు జీవితం అనేది ఎవడైనా సతా వాళ్ళ తప్పులు వాడు శిక్ష ఇప్పుడే అనుభవిస్తున్నాడు. ఓకే. ఓకే. ప్రజల గురించి పనిచేసాం పెద్దలు, ఇక్కడున్న రాజకీయ ఇప్పుడున్న స్వార్థం వాళ్ళు జైలుకి వెళ్ళడం, ఒక గొప్ప నాయకుడుగా జైలుకి వెళ్ళి వచ్చినాకనే సీఎంలు అవుతారు.
కాబట్టి ఇప్పుడు మనం కొద్ది రోజుల్లో మార్పు వస్తుంది, అది అది తాత్కాలికం, ఆ సుఖం అనేది తాత్కాలికం, చరిత్రహీనంగా మిగిలిపోతారు. ఇప్పుడు జైలుకి వెళ్ళేస్తారు, వాళ్ళు ఏదో అవుతారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేక సామాన్యుడిది అవినీతి వైపు వాడికి అవినీతి పరంగా మద్దతు ఇస్తున్నాం. ఓకే, అది మనం పోతుంది, అది కొద్ది రోజుల్లో ఇలాంటి వారిని మనం మార్గదర్శకంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం అలాంటి కార్యక్రమాలు పోతే రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని భావిస్తాం. రైట్, మరొక ప్రశ్న అండి. 1970లో అంటే 1970 ఆ ప్రాంతంలో బీహార్లో కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా మరి ఆయన పదవి స్వీకారం చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు. నేటి నాయకులకు ఆ స్ఫూర్తి కానీ ఆ ధైర్యం కానీ ఉందంటారా, అంత బలం ఉందంటారా? బలం కంపల్సరీ ఉంది. ఇప్పుడు బడుగు బలైన వర్గాలలో చాలా చైతన్యం వచ్చింది, ఆ స్ఫూర్తిని తీసుకుంటున్నారు. అదే స్ఫూర్తితో మనం చేస్తా ఉన్నాం. ఇవాళ 25 కోట్ల మంది విముక్తి లభించింది అంటే అది అర్థం చేసుకోండి. ఆ ఆదర్శం తీసుకున్నందుకే కదా ఈ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ బడుగు బలైన వర్గాలలో చైతన్యం వచ్చింది కాబట్టి దానికి ఇదే నిదర్శనం ఈరోజు భారతరత్న. రైట్ అండి, మరి బడుగు బలహీన వర్గాల వారు తలచుకుంటే మరి భారత రాష్ట్రపతి అవ్వచ్చు, భారత రత్న పొందవచ్చు అన్న విషయాన్ని ఠాకూర్జీ నిరూపించారు అని ఒక వ్యాఖ్య కనిపిస్తోంది సోషల్ మీడియాలో. మీరు ఎలా స్పందిస్తున్నారు దీనికి? ఇవాళ బడుగు బలహీన వర్గాలు కొన్ని ప్రాంతాలలో కులాల వారిగా విభజించబడ్డారు. కులాల వారిగా ఏకమైనమంటే మరి ఎక్కడ తట్టుకోలేరు. అన్ని మీరు అన్నట్టు రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కాదు, ప్రతి దాంట్లో ముందడుగే ఉంటుంటాడు. కాబట్టి కులాల వారిగా ఏకం కావాలని మరి ఈరోజు 100వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఠాకూర్ గారి సాక్షిగా కులాల వారిగా ఏకమవుదాం, రాజ్యాన్ని సాధిద్దాం అనే నినాదంతో ముందుకెళ్లాలని బడుగు బలైన వర్గాల వారిని అందరి ప్రార్థిస్తున్నాను. రైట్ అండి, ఇక చివరిగా చెప్పండి, మరి బీసీ కులాల సమన్వయ వేదికకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, మరి అన్ని కులాలు కూడా అభివృద్ధిలో ఉండాలి, అభివృద్ధిలో అన్ని కులాలు ఉండాలి, మరి ఆ కులాలలో ఆ అభివృద్ధిలో మనం కూడా ఉండాలి అంటే దేశం ముందుకు వెళ్తుంది కదా. మరి మీ యొక్క వేదిక తరపున మరి ఇలాంటి వ్యక్తులను కానీ ఇలాంటి మహనీయుల యొక్క జయంతులు కానీ లేకపోతే ఇటువంటి బిరుదులు కానీ రావడం పట్ల మీ యొక్క స్పందన, ప్లస్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు పబ్లిక్కి? ఇలాంటి పుట్టినరోజులు, వర్ధంతి సభలు మా బీసీ కులాల సమన్వయ వేదిక ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి దశాబ్ద కాలం నుండి. ఓకే, ఇది ఇప్పుడు నేను చెప్పాను ఇంతకు ముందుకు, కులాల వారుగా ఏకమవుదాం, మన రాజ్యాధికారం సాధిద్దాం, అప్పుడే మనం అవుతాం. కానీ మరి మన కులాల వారిగా విడిపోయి పనిచేస్తే ఏమి సాధించలేము. కాబట్టి కులాల వారిగా ఏకమయ్యి ఇలాంటి మహానుభావుల ఆదర్శం తీసుకొని మనం అలా అడుగుజాలలో నడుస్తూ వారికి నిజమైన నివాళులు అర్పిద్దామని ప్రార్థిస్తాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రైట్, మరి మొత్తానికి వెనుకబడిన సమాజం నుంచి వచ్చి మరి కార్పూరి ఠాకూర్ గారు తన జీవితం అంతా కూడా అణగారిన వర్గాల కోసం పోరాటాలు చేయడం జరిగింది. 2 సార్లు బీహార్కు సీఎంగా చేయడం, ఆ తర్వాత మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జయంతి రోజున ఆయనకు భారతరత్న ఇవ్వడం, మనకు మనమే సత్కరించుకోవడం అంటూ కూడా మరి బొమ్మగాని రఘురామ్ నేత గారు, వీరు బీసీ కులాల సమన్వయ వేదికకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు తెలంగాణ నుంచి, తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ కి టీవీ సమన్వయ స్వేచ్ఛకు సంకేతం.